द बेस्ट इन्वेस्टमेंट ऑन द अर्थ इज अर्थ, आई एम टॉकिंग अबाउट लैंड्स। Hi dear all viewers, welcome to Risk Free Real Estate. This is your Vijay Bhaskar Reddy from Hyderabad. The mamulga 50 lakhs and above investment chesetappudu andarlo vache oka sadharanamaina doubt entante, can I purchase 1 acre of land or can I purchase 1000 yards of plot? ee comparison annadi oka premium budget loki ante 50 60 70 lakhs above 50 lakhs budget lo poyinappudu ee normal ga oka point of discussion annadi common ga mana madhyala ఈ డౌట్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అంటే దీని ఆర్ఓఐ అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, మనకి బెస్ట్ రిటర్న్స్ దేంట్లో బాగుంటాయి అన్నది ఒకసారి వీ విల్ ట్రై టు అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ వీడియో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ ఎకర్ ఆఫ్ ల్యాండ్, గెటింగ్ ఆఫ్ 1 acre ఆఫ్ ల్యాండ్ వర్సెస్ దిస్ ప్లాట్ వేర్ ఐఎమ్ సేయింగ్, దీనికి దానికి డిస్టెన్స్ పారామీటర్ కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. సో ప్లాట్స్ ఉండే లొకేషన్కును ఈ ల్యాండ్ అంటే 1 acre ల్యాండ్ దొరికే ప్లేస్ ఆ రెండింటిని కంపేర్ చేస్తే ప్రైస్ అన్నది సేమ్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాస్త లోపలికి వెళ్ళేసి ప్లాట్ 1 acre ల్యాండ్ తీసుకున్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గెట్టింగ్ ఆఫ్ 1 acre సింగిల్ బిట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఐ అబ్జర్వ్, ఇన్వెస్టర్స్ నేను అబ్జర్వ్ చేస్తుంటాను, ఆ ఏరియాలో ల్యాండ్ దొరుకుతుందండి 1 acre 2 acres నేను కొనొచ్చు ఈ బడ్జెట్లో అని చెప్పేసి తిరుగుతూ ఉంటారు. ఫైనల్లీ దగ్గర కమ్ బ్యాక్ ఆఫ్టర్ 3 or 4 months అండ్ దే సే బెస్ట్ ఆప్షన్ ఏది ఉందో మళ్ళీ చూపించమని అడుగుతూ ఉంటారు. ఈ అందుకే దట్ ఈస్ ద రీజన్ టుడే ఐఎమ్ డూయింగ్ దిస్ సబ్జెక్ట్ అనమాట. ద గెటింగ్ ఆఫ్ 1 acre ల్యాండ్ ఈస్ డిఫికల్ట్ ఈవెన్ ఇఫ్ యూ గెట్ ఆల్సో, అంటే మనకు ఆ ఎకర్ ల్యాండ్ కావాల్సిన కన్వీనియంట్ రోడ్డు కానీ కన్వీనియంట్ ప్లేస్ కానీ దొరకకపోవచ్చు. ఈవెన్ ఇఫ్ వీ గెట్ ఇట్ అనుకుందాం, దొరికింది అనుకుంటేను, వెన్ ఇట్ కమ్స్ టు ద మెయింటెనెన్స్ సబ్జెక్ట్ సేఫ్టీ పారామీటర్ కనుక చూసుకుంటే ఇట్ ఈస్ నాట్ వయబుల్ ఆర్ ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్ టు పర్చేస్ ఓన్లీ సింగిల్ 1 or 2 acres ఆఫ్ ల్యాండ్ అండ్ విచ్ దాంతో మనం ఏం చేయలేం వాస్తవానికి. పోనీ రిటర్న్స్ పారామీటర్ చూస్తే ఓకే గ్రోత్ వస్తుంది, వాల్యూ వస్తుంది, రియల్గా అలాంటి ల్యాండ్ మనకు దొరికింది, అంత కన్వీనియంట్ ఉండేసి మనం పర్చేస్ చేసాము అనుకుంటే దాని రిటర్న్స్ పారామీటర్ చూస్తే ఆఫ్టర్ 5 years 7 years ఎక్స్ అమౌంట్ వచ్చింది అనుకుందాం. సో వెన్ ఎవర్ దెర్ ఈస్ అ రిక్వైర్మెంట్ యూ హ్యావ్ టు డిస్పోజ్ ఆఫ్ టోటల్ దిస్ 1 or 2 acres ఆఫ్ ల్యాండ్. లెట్ వీ విల్ ట్రై టు అనలైజ్ నౌ వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ ఫర్ దిస్ అన్నప్పుడు ఈ 1000 yards ప్లాట్ కనుక అంటే నేను చెప్పినట్టు మల్టిపుల్ యూనిట్స్ ఇన్ 1 single place ఇఫ్ వీ ఇన్వెస్ట్ ఇదే 10 years ఏంటంటే మనకు అక్కడ ఉండే అంటే ఈరోజు పెట్టుబడి పెడితే సపోజ్ సే అబౌట్ 7 to 10,000 పర్ యార్డ్ ఈరోజు అనుకుంటావు, 7 years ఈరోజు హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న గ్రోత్ రేషియో కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఈజీగా అది మనకు 20 to 30,000 వరకు పర్ యార్డ్కు పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. డౌన్ ద లైన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 10 years. ఈ 20 to 30,000 25 to 30,000 రేషియోలకు పోయినప్పుడు ఏంటంటే మళ్ళీ 200 yards ప్లాట్ యావరేజ్గా తీసుకున్నా కానీ ఇట్ ప్రైజ్డ్ అబౌట్ 60 lakhs అనే సింగిల్ యూనిట్ రైట్. అప్పుడు ఏంటంటే అది మళ్ళీ ప్రీమియం బడ్జెట్ ప్లాట్ పోతుంది. అయితే 1000 yards కనుక ప్లాట్ ఇదే బడ్జెట్ ఆఫ్ 1 acre బదులు తీసుకుంటే మనకు యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆ టైంలో ఒక 7 to 10 years ఆ 10 years ఆ లొకేషన్లో కూడా బడ్జెట్ హోమ్స్ అన్నవి మనకు డిమాండ్లో ఉంటుంది. అంటే ఎకనామిక్గా ఏమన్నా ఫ్లాట్ కానీ బడ్జెట్ హౌసెస్ కానీ దొరికితే బాగుందని ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్లో మనం సెట్ చేసిన విధంగానే లాస్ట్ 2-3 years అక్కడ కూడా ఈ డిమాండ్ అన్నది డెఫినెట్గా మనకు రిపీట్ అవుతుంది. ఆ టైంలో కనుక మనము దీని ఒక డెవలప్మెంట్ పారామీటర్ అంటే మనకి ఏదైనా ఎమర్జెన్సీ ఉందంటే టోటల్ ప్లాట్ అమ్మాల్సిన అవసరం లేదు, ఏ యూనిట్ సమ్ యూనిట్ వీ కెన్ సెల్, దట్ ఈస్ ద 1 advantage. మెయింటెనెన్స్ సెక్యూరిటీ పారామీటర్ అంటే ఈరోజు వచ్చేసరికి ప్రతి ఒక్క ప్రాజెక్ట్ రేరా అప్రూవ్డ్, ప్రతి ఒక్కటి డిటీసీపీ అప్రూవ్డ్, అంటే ఒక సెక్యూర్డ్ ప్రాపర్టీ అన్నది కన్వర్షన్ యాజ్ పర్ ద లీగల్ అండ్ యాజ్ పర్ ద రూల్స్ ఇవన్నీ కన్వర్ట్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ రెడీ టు గివ్ ఇట్ ఫర్ ద డెవలప్మెంట్. ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఇలా డెవలప్మెంట్కి ఇస్తే ఏంటంటే మనకు ఆ రిటర్న్స్ వచ్చే మటుకు ఏంటంటే ఇట్ ఈస్ మల్టిప్లై అవుతూ ఉంటుంది. అంటే యాజ్ ఇట్ ఈజ్ ఇఫ్ యూ సెల్ ద ప్లాట్ యూ మే నాట్ గెట్ అంటే ఈ రెగ్యులర్ వచ్చే గ్రోత్ వస్తుంది కానీ 1000 yards మన చేతిలో ఉంటే వీ కెన్ గివ్ ఇట్ ఫర్ డెవలప్మెంట్ ది ఆల్మోస్ట్ ఆల్ ఆన్ బేస్ ప్రైస్ మీద మనకు 5 to 6 times ఆర్ 6 to 7 times రిటర్న్స్ అన్నది వస్తాయి. సో దిస్ ఈజ్ వాట్ ఐ అనలైజ్ ఫ్రమ్ మై పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ సబ్జెక్ట్.
So friends, risk-free real estate suggests that rather than looking for 1 or 2 acres of land in the same budget, if we invest that amount on a plot, that can be given to a development, and thereby we can really get 6 to 7 times or 7 to 8 times more returns when we compare with the agriculture land. Hope dear all viewers, you understood my communication, or you understood my thought for the from this video. I request once again all my valuable viewers to subscribe Risk-Free Real Estate without any delay for more and more updates of the videos. Thank you very much.